प्रपंच शांति सेवा अवार्डु अंदुकुन्न वैसीपी राष्ट्र संयुक्त कार्यदर्शी डॉक्टर आकुल गजेंद्र प्रसाद को चित्तूर जिला पलमनेरु वैएसआरसीपी कार्यालयंलो घनंगा सन्मानं कार्यक्रम जरिगिंदि। పలమనేరు, కుప్పం, పొంగనూరు, బంగారుపాల్యం నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో హాజరైన ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తను ఆరాధ్య దైవంగా భావించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో ఆకుల కుటుంబం ప్రజాసేవ చేయడానికి అంకితమని, రవీంద్ర భారతిలో ప్రకటించిన ఆకుల హేమలత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని సేవలు చేస్తానని తెలిపారు. వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ అన్నదాతలతోనే జగనన్న గారి అర్చనతో ఆయన అడుగుజాడల్లో ఆయన పద్ధతిలో ఆయన ఒక దారిలో వెళ్తున్నారు కాబట్టి ఈరోజు నాకు ఇంత పేరు వచ్చింది. ఇంత పేరు రావడానికి ముఖ్య కారణం ప్రజలందరూ నాపై చూపించే ప్రేమ అభిమానం గౌరవమే. నా ఎదుగుదలకు పునాది అనేసి కూడా నేను సౌగర్వంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు నాకు నిన్నలో మొన్న హైదరాబాద్ రవీంద్ర భారతిలో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ తరఫున ప్రపంచ దినోత్సవ శుభ సందర్భంగా అగ్రతుల మహారతుల చేతుల మీదుగా ప్రపంచ శాంతి సేవ అవార్డు చెప్పడం నేను చాలా అదృష్టం చేసుకున్నానని భావిస్తున్నా. ఈ అవార్డు తీసుకుని రాత్రి 10 గంటలకు నేను పల్లెలు చేరుకున్నా. తెల్లారితోనే ఆఫీసుకి జనాలు వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు అది నేను వాళ్ళ పైన చెప్పించే నేనైతే ఎవరికే కానీ ఫోన్ చేయలే. కానీ ఎవరంతా వాళ్ళు తెలుసుకొని మన కుప్పం నియోజకవర్గం అయితేనేమి పలమనేరు నియోజకవర్గం 5 మండలాల తరఫున, పుంగనూరు నియోజకవర్గం, మదనపల్లి నియోజకవర్గం, బంగారుపాల్యము, చిత్తూరు, ఇట్లా రకరకాలుగా ఎక్కడి నుంచో నా పైన ప్రేమతో అభిమానంతో నన్ను ఆశీర్వదించడానికి నన్ను చూసి మాట్లాడించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కొన్ని కారణాల వల్ల రాలేకుండా నా పైన ఎంతో అభిమానం ఉందా. కొన్ని మీటింగుల వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోవడం చాలా మంది ఉన్నారు. కార్యకర్తలు అయితేమి నాయకులు అయితేమి వాళ్ళందరూ కూడా మా పైన చూపించే మా ఆకుల కుటుంబంపై చూపించే ప్రేమ అభిమానానికి జీవితాంతం కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ఆకుల కుటుంబం జీవితాంతం ప్రతి ఒక్కరికి పేరు పేరున రుణపడుతున్నారు. మీరు చూపించే ప్రేమ అభిమానం గౌరవం జీవితాంతం మాకు ఉండాలా. ఇంకోటి తొందరలోనే నా భార్య విషయం మేము అందరికి తెలిసిన విషయమే కావున ఆకుల లతమ్మ చార్టబుల్ ట్రస్ట్ రవీంద్ర పార్కులో ఓపెన్ చేసినాం. హైదరాబాద్ రవీంద్ర పార్కులో అర్ధరాత్రి మహారతుల మధ్య ఓపెన్ చేయబడి జరిగింది. ఈ ఆకుల లతమ్మ చార్టబుల్ ట్రస్ట్ తరఫున ఇంకా ముందు ఎవరు చిత్తూరు జిల్లాలోనే ఎవరు చేయని విధంగా మా నేను చేస్తాను. నేను చేశానంటే నా గొప్పతనం కాదు, మీరందరూ ఉన్నారనే ధైర్యంతో నేను ముందుకు అడుగు పెడుతున్నా. మీ ధైర్యము, మీ మాట, మీ సహాయము, మీ ప్రేమ అభిమానం గౌరవమే మాకు ట్రస్ట్ తరఫున కానీ మా ఆకుల కుటుంబానికి కానీ మీరు చూపించే ధైర్యము, మీరు ఇచ్చే మాట, మీరు చూపించే ప్రేమే మాకు పునాదనేసి కూడా మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ
సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర చెప్పలేని విధంగా సంతోషపడుతున్నా ఎందుకంటే నాకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఇతర రాష్ట్రాల తరపున విదేశాల్లో కూడా నేను ఎన్నో అవార్డులు తీసుకునేది ప్రజలందరికీ తెలిసిన విషయమే కానీ ఎన్ని అవార్డులు తీసుకున్నా ప్రతిసారి అవార్డు తీసుకున్న ప్రతిసారి నా పైన చూపించే ప్రజలు చూపించే నా పైన ప్రేమ అభిమాన గౌరవానికి నేను జీవితాంతం కూడా వాళ్ళకి పేరు పేరున దాచేస్తా ఉన్నాను సమయంలో ఏదో మనసులు తెలియజేస్తున్నా నేను చేసే సేవా కార్యక్రమాలు ప్రతిదీ నా గొప్పతనం కాదు నేను నన్ను ఈ దారిలో చూపించి ఈ విధంగా ఉండమని